సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, మేము సత్తుపల్లి ప్రాంతంలో మీటింగ్స్ నిమిత్తం అల్లీపల్లి అనే గ్రామానికి వచ్చాం. ఈ ప్రాంతంలో మన మందిరానికి వచ్చే ప్రియ కుటుంబం సహోదరులు రాజరత్నం గారు, అలాగే వారి అన్నగారు నవీన్ గారు, వారు ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి మీతో వాక్యం పంచుకోవటానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ, మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన 2 దినాలు సత్తుపల్లిలో మీటింగ్స్ బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. వాతావరణం అననుకూలంగా ఉన్నా మనం ఆరాధించే దేవుడు అననుకూలతలను అనుకూలతగా మార్చే దేవుడు కదా, ఇరుకును విశాలపరిచే దేవుడు కదా. అననుకూలతలో కూడా బహుజన సమూహం దైవ సన్నిధికి రావటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు చివరి రోజు, అందరూ ప్రార్థన చేయండి. మీకేమాత్రం అవకాశం ఉన్నా ఈ మీటింగ్స్ లో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ, ఈ మాసంలో ఆయా స్థలాల్లో జరగబోతున్న మీటింగ్స్ మీతో పంచుకుంటాను. 9, 10, 11 తారీఖులు మెదక్ టౌన్ లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీటింగ్స్ ఉన్నాయి. అలాగే 17, 18, 19 తారీఖుల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడు అనే స్థలంలో 3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. అలాగే 22, 23, 24 తారీఖుల్లో గుంతకల్లు అనే పట్టణంలో 3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా 25, 26, 27 తారీఖుల్లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సెంట్రల్ చర్చి నందు యవనస్తులకు మెగా యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. యవనస్తులందరినీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ యవనస్తుల సదస్సుకు తరలి రాగలరని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది ఈ దినం ప్రభు మీతో పంచుకోమని గడిచిన కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతున్న ఒక దివ్యమైన మాట ఇది. ప్రత్యేకంగా నీ కొరకే, నీ కోసమే దేవుడి మాటను సిద్ధపరిచారు అన్న సంగతి విశ్వసించి ఈ మాటను అంగీకరించండి. ఏమిటయ్యా ప్రభు మాట్లాడాలని ఉద్దేశించిన విషయం? 146 కీర్తన, ఎస్, 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. విన్నారా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. విచిత్రం చూడండి, ప్రతి మనిషి దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నాకు సహాయం చేయాలి అని ఆశపడతారు. ఆశపట్టం మంచిదే. అయితే దేవుడు ఎవరికి సహాయుడై ఉంటాడంటే, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, దేవుడే నా ఆశ, నా ఆశాజ్యోతి, నా ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారే. ఆయన తప్ప మరొక ఆశ, మరొక నిరీక్షణ, నా బ్రతుకులో ఇంకొకటి ఏదీ లేదని, దేవుని మీదే ఆశ పెట్టుకొని ఏ వ్యక్తి బ్రతుకుతాడో, ఆయన మీద ఆశ పెట్టుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు సహాయకుడు అవుతాడు. యాకోబుకి ఎలా సహాయం చేశాడో, దేవుని మీద ఆశ పెట్టుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. కీర్తనకర్త మాట్లాడుతున్నాడు. ఈ మాట విన్నారా? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా, లోకంలో ప్రతి మనిషి తను బ్రతికేటప్పుడు ఎవరో ఒకరి మీద, దేని మీదో ఒక దాని మీద ఆశ పెట్టుకుంటూ బ్రతుకుతాడు కదా. ఒక భార్య భర్త మీద ఆశ పెట్టుకుంటుంది, తప్పు అని నేను అన్నా. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు. వీళ్ళు పెరిగి పెద్దోళ్ళై వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మమ్మల్ని చక్కగా చూసుకుంటారు అని ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. ఆశ పెట్టుకోకూడదు అని నేను అనను, కానీ నీ జీవితంలో నీ ప్రధాన ఆశ దేవుడే అయి ఉండాలి. ఎందుకు మనుషుల మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుని మనం బ్రతకూడదంటే,
ఇదే కీర్తనలో 146 కీర్తన 3వ చరణంలో అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి. అట్లాగని భార్యను భర్త అనుమానపడతా బ్రతకమని కాదు కానీ నేను చెప్పేది, రాజుల వలన రక్షణ కలగదు, నరుల వలనైనా రక్షణ కలగదు. మానవ జీవితంలో ఒక మనిషికి రక్షణ కలుగు చేసేది రక్షణకర్త అయిన దేవుడు మాత్రమే. దైవజనమ, ఒకవేళ నీ జీవితంలో గడిచిన దినాల్లో ఎవరెవరి మీదో నమ్మకం పెట్టుకొని బ్రతుకులో నీ ఆశ భంగమైపోయిందేమో, అందుకనే కీర్తనకర్త ఒక స్థలంలో ఏమంటాడంటే, ఇజ్రాయేలు ఇది మొదలుకొని దేవుడైన యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటాడు. విన్నారా? అంటే ఇది మొదలుకొని అంటున్నాడంటే, ఇంతకు మునుపు వాళ్ళు ఎవరెవరి మీదో ఆశ పెట్టుకున్నారు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ బ్రతుకులో కూడా ఎవరిని నమ్మావో, నీవు నమ్మిన వాడే నిన్ను నట్టేట ముంచాడు కదూ. ఎవరి మీద విశ్వాసం ఉంచావో, ఎవరి మీద విశ్వాసం ఉంచి బ్రతికావో, ఆ వ్యక్తే విశ్వాసఘాతకుడై నెట్ట నిలువున నీ బ్రతుకును నరికేశాడు కదూ, నీ జీవితాన్ని అబాసు పాలు చేశాడు కదూ. నీకు ఒక శుభవార్త, పర్వాలేదు, గత కాలాల్లో ఎవరెవరి మీదో నమ్మకం పెట్టుకొని నీ ఆశలన్నీ భంగమైపోయి ఒకవేళ బ్రతుకు బుగ్గిపాలైపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావేమో, నీకు ఒక శుభవార్త, గతంలో జరిగింది ఏదో జరిగింది, ఎవరెవరి మీదో నమ్మకం పెట్టుకుని మోసపోయో, అయిపోయింది ఏదో అయిపోయింది అంటాడు. ఇది మొదలుకొని, ఈరోజు గురువారం కదా, ఇది మొదలుకొని నీ బ్రతుకు కాలమంతా దేవుడైన యెహోవా మీదనే నువ్వు నమ్మకం పెట్టుకో, ఆయన మీదే నువ్వు ఆశ పెట్టుకో. ఈ దేవుడు ఎవరయ్యంటే, వారిలాగా నమ్మిన వారిని నట్టేట ముంచే దేవుడు కాదు, ఆశించిన వాడి ఆశలను ఆవిరి చేసే దేవుడు కాదు, నేను ప్రకటించే దేవుడు, ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. క్రైస్ట్ ద లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమందు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను. ఏ కార్యం జరగాలి నేను ఆశపడుతున్నావో, యేసు నామం పేరిట ఆ కార్యం ఈ దినమే నా దేవుడు జరిగించునుగాక. ఏ ఉద్యోగం రావాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏ పిల్లలు నీట్లో క్వాలిఫై అవ్వాలని ఆశపడుతున్నావో, నజరేయుడని యేసు నామంలో ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, నీ ఆశ భంగం కాకుండా యేసు నామం పేరిట నీ ఆశను నా దేవుడు నెరవేర్చునుగాక. అందుకనే మనం ఎప్పుడు దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. రెండు సంఘటనలు చెప్తా. మనిషి సహాయం చేస్తే ఎలా ఉంటుంది, దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుంది. మనిషి మీద ఆశ పెట్టుకుంటే మన ఆశలు ఏమైపోతాయి, దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశల సౌధాన్ని దేవుడు ఎలా నిర్మిస్తాడు. ఓ సందర్భంలో అబ్రహాము గారు కొన్ని పరిస్థితులను బట్టి హాగర్ను ఇస్మాయిల్ను తన ఇంట్లో నుండి పంపిస్తూ ఉన్నాడు. షారమ్మ తల్లి చెప్పిన మాటను బట్టి కానీ, లేకపోతే దేవుడు హెచ్చరించిన హెచ్చరికను బట్టి కానీ, సరే తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు హాగరమ్మ కానీ ఇస్మాయిల్ కానీ ఏమనుకుని ఉంటారంటే, మా భర్త అదే మా తండ్రి అబ్రహామయ్య చాలా గొప్ప ధనవంతుడు కదా, తనకు కలిగిన దానిలో తన ఆస్తిలో ఎంతో కొంత వాటా ఈగిపోతాడా అని వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఇస్మాయిల్ కన్నులు ఆశతో అబ్రహాము వైపు చూశాయి, తండ్రి వైపు. విన్నారా? హాగరమ్మ కన్నులు తన భర్తగా పిలువబడుతున్న అబ్రహామయ్య వైపు చూశాయి, కానీ గుండెలను పిండే బాధాకరమైన సంగతి ఏంటంటే, అబ్రహాము హాగర్ను ఇస్మాయిల్ను తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఏమిచ్చి పంపించాడో బైబిల్లో చూస్తే విచిత్రం. ఆదికాండం 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను.
విన్నారా? ఆహారమును నేల తిత్తిని ఎవరి భుజాల మీద వేశాడు? హాగరు భుజాల మీద వేశాడు. స్త్రీ భుజాల మీద వేశాడంటే, తమ్ముడు అయ్యా అది కిలోలు బరువు అయి ఉండొచ్చా? స్త్రీ ఒక 100 కిలోలు బరువు మోయగలిగిద్దా? ఒకవేళ పెట్టావు అనుకోండి, ఇక అక్క 100 రోజులు పడుకోవాల్సిందే పాపం. ఎందుకు పాప? స్త్రీ బలహీనమైన ఘట్టం కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, స్త్రీ ఎంత బరువు మోయగలుగుతుంది? తన భుజాల మీద నీళ్ళ తిత్తి పెట్టాడు, ఆహారం పెట్టాడు. నేను అనుకుంటా ఒక రోజుకో వారం రోజులకో సరిపడా ఆహారాన్ని ఇచ్చి ఉంటాడు. 2-3 రోజులకు సరిపడా నీళ్ళ తిత్తినిచ్చాడు. గమనించండి, తండ్రి మీద భర్త మీద హాగరమ్మ ఎంతో ఆశ పెట్టుకుంటే, ఆశ పెట్టుకున్న అబ్రహాము హాగరమ్మ ఆశలను ఆవిరి చేశాడు. వాక్యం వింటున్నావు తల్లి, నీ భర్తే నీ ఆశలు ఆవిరి చేశాడా? దిగులు పడకు. నీ పరమ భర్త నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు, అసలు శిశులు నీ యజమాని నేను ప్రకటించే దేవుడు. ఇస్మాయిల్ ఆశలు అబ్రహాము ఆవిరి చేసినట్లుగా నీ కన్న తండ్రే నీ ఆశల సౌదాన్ని నేల మట్టుకు కూల్చి అందరికీ ఆస్తి ఇచ్చి, అదే ఇస్సాకుకేమో అంతా ఆస్తి ఇచ్చి ఇస్మాయిలుకు మొండి చేతులు చూయించాడు కదా. విచిత్రం చూడండి, ఆహారాన్ని నేల తిత్తిని తీసుకుని వెళ్ళింది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆహారాన్ని నీళ్ళ తిత్తినిస్తే అది 3 రోజుల్లో 4 రోజుల్లో అయిపోయింది. ఈ దాహార్తి చేత అరణ్యంలో ఇస్మాయిల్ వెళ్ళాడిపోతూ ఉంటే కన్న కొడుకు మరణాన్ని తల్లి కళ్ళతో చూడలేక మొండ్ల పొదల కింద పడేసేసింది. అయ్యో ఈడి మరణాన్ని నేను చూడలేనని తల్లి అల్లాడిపోతా ఆ పొదల్లో పడేసింది. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, ఆ చిన్నవాడైన ఇస్మాయిల్ యెహోవా సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. అద్భుతం, బైబిల్లో రాయబడిన మాట, దేవుడైన యెహోవా ఆ చిన్నవాని మొర విని నువ్వు అని రాసింది. ఎవరి మొర విన్నాడట? ఆ చిన్నవాని మొర యెహోవా వినిను. వాక్యం వింటున్న దైవజనమా, దేవుడు గొప్ప గొప్ప పాస్టర్ల గారి ప్రార్థనలే దేవుడు వింటాడు అని అనుకోకండి. టీవీ స్పీకర్ల ప్రార్థనే దేవుడు వింటాడు అని అనుకోకండి. 10,000 సంఘం కలిగిన పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని అనుకోకండి. 40-50 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన విశ్వాసి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని అనుకోకండి. చిన్న బిడ్డలు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా వినే మనసున్న దేవుడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. విరిగి నలిగిన మనస్సుతో నిజముగా హృదయపూర్వకంగా ఒకడు ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడి ఉంటది కదా, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపాన ఉండేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను చిన్నోడిని కదా, భక్తిలో అంత ఎదగలేదు కదా, నిన్న మొన్నే కదా నేను బాప్తిస్మం తీసుకుంది, నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో అని అనుకుంటున్నావా? విరిగి నలిగిన మనస్సుతో హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. కానీ ఇస్మాయిల్ ప్రార్థన విన్న దేవుడు యేసు నామంలో నీ ప్రార్థన కూడా నా దేవుడు వినునుగాక. ఏమే, ఇస్మాయిల్ ప్రార్థన విన్నాడు. విని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రక్కనే నీటి ఓటను పుట్టించాడు. విచిత్రం చూడండి, అబ్రహాం అయ్యేలాగా నేల తిత్తినీయలా, ఏమీ లేదయ్యా, నేల తిత్తినీయలే. దేవుడేమిచ్చాడు? నీటి ఓట. నీటి ఓట ఎన్ని రోజులు దాకా వచ్చి నీటి ఓటలో ఉన్న నీళ్లు చెప్పండి. నీటి ఓట అంటే అది ఎప్పుడు ఉబుకుతానే ఉంటది. ఓట, నీటి ఓట ఉబుకుతానే ఉంటది. వాక్యం వింటున్న బిడ్డలారా, అబ్రహాం ఇచ్చింది జస్ట్ 1-2 రోజులకు సరిపోయింది. దేవుడిచ్చింది జీవిత కాలానికి సరిపోయేంత నీళ్లు దేవుడు ఇస్మాయిల్కు అనుగ్రహించాడు. అందుకని నేను ఎప్పుడు చెప్తా కదా, మనిషి నీకు సహాయం చేస్తే అవసరత తీర్చబడింది, దేవుడు నీకు సహాయం చేస్తే శాశ్వత పరిష్కారం నీ సమస్యకు దొరుకుతుంది. అందుకనే నేను ఎప్పుడూ చెప్తా కదా, మనిషి నీకు సహాయం చేస్తే అవసరత తీర్చబడింది, దేవుడు నీకు సహాయం చేస్తే పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడింది. మనిషి నీకు సహాయం చేస్తే 2-3 రోజులు పోషణ నీకు దొరికింది. దేవుడే నీ సహాయకుడైతే
శాశ్వత కాలం నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. మనిషి నీకు సహాయం చేస్తే చేయిచాచావు, సహాయం చేశాడు, ఒకటి రెండు రోజులు దాన్ని అనుభవిస్తావు, అది అయిపోయిన తర్వాత మరలా మూడో రోజు నువ్వు చేయి చాపాల్సిందే. దేవుడు నీ సహాయకుడైతే చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మార్చునుగాక. అద్భుతం. ఇస్మాయేలు దేవుని దగ్గర మొరపెడితే దేవుడు నీటి ఓటలు పుట్టించాడు. ఈ నీటి ఓటలు ఎక్కడున్నాయి అని ఇస్మాయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీటి ఓటలు పుట్టించాడు అని మనం అంటాం కదా, బైబిల్లో రాయబడి ఉంది కదా. మన మహమ్మదీయ సహోదరులు ప్రతి సంవత్సరం మక్కాకు వెళ్తారు కదా, చాలా మంది వాళ్ళు విశ్వసించేది ఏంటంటే ఆ మక్క, అదే మక్క మసీద్ అంటారు కదా, ఆ మక్క ఇస్మాయేలుకు దేవుడు పుట్టించిన నీటి ఓటట. విచిత్రం, ఇప్పటికీ ఆ స్థలంలో నీళ్లు ఉబుకుతూనే ఉంటాయట. ఇస్మాయేలు ఎప్పుడు ప్రార్థన చేశాడు? అబ్రహాం అయ్యే కాలంలో. అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు చెందినవాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? క్రీస్తు శకం 2023వ సంవత్సరం. అద్భుతం చూడండి, ఆ రోజు నీటి ఓటలు పుట్టించాడండి. విన్నారా? ఆ రోజు నీటి ఓటలు పుట్టించాడంటే 4000 సంవత్సరాల నుంచి ఆ నీళ్లు ఉబుకుతూనే ఉన్నాయి. అబ్రహాం ఇచ్చింది ఎన్ని రోజులు సరిపోయిందండి? 2 రోజులు. దేవుడిచ్చింది శాశ్వత కాలం. వాక్యం వింటున్న బిడ్డ, దేవుని మీదే ఆశ పెట్టుకో. ఆయన వైపు చేతులెత్తి, దేవా నా ఆశ నీవే, నిన్ను నమ్ముకునే బ్రతుకుతున్నా, నాకు నీ ముఖాన్ని చాటేయొద్దయ్యా. నేను నాసిక రంధ్రాలలో ఉన్న ఊపిరి ఉన్న ఏ మనుషుని మీద ఆశ పెట్టుకునే బ్రతకట్లేదయ్యా, నీ మీదే ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నానని. దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకు, నీ ఆశ భంగము కాదు కానేరదు. ఆశ కొన్న నీ ప్రాణాన్ని, ఇస్మాయేలు ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. రెండవ సన్నివేశం మీకు గుర్తుకు తెస్తా, యాకోబు. యాకోబు ఇస్సాకు యొద్ద నుండి పద్దనరాము, అదే లాబాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇస్సాకు రెబెకా యాకోబు నా ఇంటి నుంచి పంపిస్తున్నారు. పంపించేటప్పుడు యాకోబు యొక్క వయసు ఎంతో తెలుసా అండి? 71 సంవత్సరాలు. ఆ 71 సంవత్సరాల వయసులో యాకోబుకి ఇంకా వివాహం కాలేదు. తండ్రి తన ఇంటి నుంచి పంపించేటప్పుడు యాకోబు ఏమైనా ఆశ పెట్టుకున్నాడంటే, మా నాన్న తన ఇంటి నుంచి నన్ను పంపిస్తున్నాడంటే నాకు కావలసినవన్నీ ఇస్తాడు, ఓ 10-15 సంవత్సరాల పాటు నేను అనుభవించడానికి నాకు కావలసిన ప్రతిదీ నాకు అనుగ్రహిస్తాడని తన తండ్రి మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. ఎంతో ఇస్తాడు అని యాకోబు ఆశ పెట్టుకుంటే ఇస్సాకు ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక కర్ర ఇచ్చాడు. అంతే, ఈ కర్ర తీసుకొని వెళ్ళిపోరా అన్నాడు. పుట్టెడు దుఃఖంతో యాకోబు కర్ర తీసుకొని బయలుదేరాడు ఒట్టి చేతులతో. తండ్రి ఎంతో ఇస్తాడు అనుకున్నాడు, ఆ తండ్రి ఏమీ ఇవ్వల. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇస్సాకు యాకోబుకు ఏమీ ఇవ్వనట్లుగా నిన్ను కన్న తండ్రి కూడా నీకేమి ఇవ్వకుండా నిన్ను ఒట్టి చేతులతో పంపిస్తా ఉన్నాడా? ఒక శుభవార్త, కన్న తల్లి ఒట్టి చేతులతో నిన్ను పంపిస్తా ఉన్నాడేమో, పరమ తండ్రి నిన్ను ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడి దేవుడు. కర్ర తీసుకొని యోర్ధాను దాటాడు కదా. ఆ తర్వాత లాబాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే, మా మేనమామ అంటారు కదా, తండ్రి తర్వాత తండ్రి మేనమామ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ లాబాను నా తండ్రి తర్వాత తండ్రి అని వెళ్తే, ఈ లాబాను గురించి నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, లాబాన్ ఎలాంటి వాడు అంటే లాభాల లాభాను, అంటే లాభం లేకుండా ఏ పని చేయడు, చివరికి అల్లుడి దగ్గర కూడా బేరమాడే మహానుభావుడు. విన్నారా? అల్లుడి దగ్గర కూడా బేరమాడే మహానుభావుడు. ఎంత మహానుభావుడు అంటే, వచ్చాడు యాకోబు రావటంతో లాభాన్ని ఏమన్నాడు తెలుసా? నా మేనలుడా, నా శరీరంలో శరీరం, నా ఎముకలో ఎముక, అచ్చో నాగులాగే ఉన్నావని యాకోబును చూసి బలి పాట పాడాడు. ఎట్లా? అవమను చూసి ఆదాం పాట పాడినట్లుగా యాకోబుని చూసి కూడా పాట పాడాడు. ఊర్లో ఒక సామెత ఉంటుంది, మేనమావ సార్లు అంట సెవు కోసుకున్నా పోదంట.
అంతేనండి. ఏమంటారు పెద్దగా చెప్పండి, ఎవరు సాలు? మేనమా ఉన్నాడు, అల్లుడా అచ్చం నాకులాగే ఉన్నావు అన్నాడు. అంతంతో అనుకున్నాడు, అబ్బా నాకు మంచి మేనమా దొరికాడు, ఇక నాకేం డోకాలేదు అనుకున్నాడు. ఓ వారం 10 రోజులు మటన్ బిర్యానీ చేశాడా, చికెన్ బిర్యానీ చేశాడా, దమ్ బిర్యానీ చేశాడా, గమ్ బిర్యానీ చేశాడా, దేవుడికే తెలుసు. ఇక యాకోబు అనుకున్నాడు, ఇక యాకోబు అనేవాడికి లైఫ్ తిరిగేలేదు, హ్యాపీగా బతకొచ్చు అనుకున్నాడు. సరే, 12 రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగాడు, మామయ్య మామయ్య నీ కూతురు రాహిల్ ఉంది కదా, రాహిల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దాని దేవుంది అల్లుడు, నీకు రాహిల్ని ఇస్తా, ఏం కాదు, కాకపోతే 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల పాటు రాహిల్ని ఇవ్వటానికి జీతం ఏమీ ఇవ్వకుండా కొలువు చేయించుకున్నాడు. జీతం 7 సంవత్సరాలు అయిపోయినాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా, 7 సంవత్సరాలు అయిన తర్వాత రాహేలముతో పెళ్ళి అని చెప్పి లాభాను మధ్యరాత్రి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసేటప్పుడు రాహేలమును పంపించకుండా లేయమును పంపించాడు. రాత్రిపూట జరిగిందా పెళ్లి, తెల్లారిన తర్వాత చూస్తే రాహేలమ కాదు లేయమ్మ. రాత్రిపూట పెళ్లి జరిగినందువల్ల యాకోబు అంత మోసపోయాడు. అందుకనే క్రైస్తవ జనమ, క్రైస్తవులు ఎప్పుడు రాత్రిపూట పెళ్లి చేసుకోరు. చరిత్రలో రాత్రిపూట జరిగిన ఒకే ఒక పెళ్లి ఆ ఒక పెళ్ళే. ఎందుకో చెప్పంటారా, యాకోబు గారికి అంత 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 మర్యాద జరిగింది. క్రైస్తవ ప్రపంచంలో నేను అనుకుంటా రాత్రిపూట జరిగిన ఏకైక ఫస్ట్ అండ్ లాస్ట్ పెళ్లి యాకోబుదే. ఎందుకు? యాకోబు ఎక్స్పీరియన్స్. సరే, తెల్లారిన తర్వాత ఏంటి మామయ్య ఇట్లా చేసావన్నాడు. సరే ఏదో చెప్పాడు, నాకు రాహిల్ కావాలన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, దాని దేవందల్లుడు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. పుణ్యాత్ముడు చూడండి, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. విన్నారా, ఎవరైనా అల్లుడు కట్నం ఇచ్చినట్టుగా చూస్తాం, కానీ కట్నం బైబిల్ సంస్కృతి కాదు, కానీ లోకపరంగా కట్నం ఇచ్చినట్టుగా చూస్తాం, కానీ అల్లుడి దగ్గర కట్నం తీసుకున్న అసలు ధీరుడు ద గ్రేట్ లాభాన్ గారు. ఇప్పుడు యాకోబు అనుకున్నాడు, ఒరే 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 నాయన, లాభాన్ని మీద ఆశ పెట్టుకుంటే నా బతికేంటి, ఇట్లా అయిపోయింది, గుడ్డలు పగిలేటట్లు ఏడుస్తున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నరుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే బ్రతుకు నిర్వీర్యమైపోద్ది. అది రక్త సంబంధికులైనా, స్నేహితులైనా, చెలికాళ్ళైనా, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ వ్యక్తి మీద నువ్వు ఆశ పెట్టుకోకు. నీ నా జీవితంలో మనందరి ఆశా జ్యోతి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? మనిషి మీద, రక్త సంబంధుల మీద, రాజుల మీద, అధికారుల మీద, మనుషుల మీద ఆశ పెట్టుకుంటే దేవుని బిడ్డ సిగ్గుపడతావు, జాగ్రత్త. అదే బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఇజ్రాయేలు ఇది మొదలుకొని దేవుడైన యెహోవా మీదే ఆశ పెట్టుకో అని రాసింది. యాకోబుకి అర్థమైపోయింది, నో, ఇంతకాలం నాన్న మీద ఆశ పెట్టుకున్నా, అమ్మ మీద ఆశ పెట్టుకున్నా, మేనమామ మీద ఆశ పెట్టుకున్నా, ఇక వేళ మీద కాదు అని. ఎవరి మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడో తెలుసా? అద్భుతం, దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నాడో, జస్ట్ 6 ఇయర్స్లో లాభానును తలదన్నే అంత ధనవంతుడైపోయాడు. అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు, తన ఆస్తి విస్తరించింది. లాభాను ఇంటి నుండి తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు యోర్ధాన్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడుస్తా ఏమంటాడో తెలుసా? ఈ యోర్ధాను దగ్గర నుంచి పద్దనరాముకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతికర్రతో వెళ్ళా, ఒట్టి చేతులతో వెళ్ళా. 20 సంవత్సరాల తర్వాత ఇదే స్థలానికి వచ్చేసరికి 2 గుంపులయ్యేటట్లుగా మహానయము వల్లే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మహానయము అంటే 1 పర సంబంధమైన ఆశీర్వాదంతో, 2 భూ సంబంధమైన ఆశీర్వాదంతో. 2 ఆశీర్వాదాలు సమృద్ధిగా పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. యాకోబుకు దేవుడు అలా సహాయం చేశాడు. ఎందుకో తెలుసా? యాకోబు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రభు నీతో అంటున్నాడు. ఎవడు
రైట్. లేఖనాల్లో మనం చదివిన మాట ఉంది కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ కాలంలో యాకోబుకి ఎలా దేవుని సహాయం దొరికిందో ఈ దినం నుండి నీ బ్రతుకు కాలమంతా దేవుని సహాయం నీకు దొరుకునుగాక. ఆయన సహాయం నీకు దొరకాలంటే నీవెల్లప్పుడూ ఆయన మీదే ఆశ పెట్టుకొని, నా ఆశ నువ్వేనయ్యా, నీ ఒక్కడివి సహాయం చేస్తావని ఆశతోనే నేను బ్రతుకుతున్నానయ్యా అని ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశ భంగము కానేరదు, కాచాలదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో విశ్వసించు, ఏదైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నావో నీ ఆశ త్వరలో నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్నావు కదూ, త్వరలో ఒక శుభవార్త వినబోతున్నావు. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావు కదూ, త్వరలో ఒక శుభవార్త వినబోతున్నావు. ప్రమోషన్ కొరకు ఆశపడుతున్నావు కదూ, త్వరలో నీ ఆశ తీర్చబోతున్నాడు. చక్కటి గృహం కట్టుకొని ఈ ఇంటి అద్దె బాధ నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావు కదూ, త్వరలో సొంత గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అవును, మనసులో ఆశపడుతున్నావు కదూ ఓ చక్కటి ఉద్యోగం కావాలని. యేసు నామం పేరిట త్వరలో నీవు ఆశపడిన దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏ ఆశతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో నీ ఆశను నా దేవుడు నెరవేర్చునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, కలుముసుకుంటారా? తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆశ ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, బిడ్డలు ఏ ఆశతో ఈ వాక్యం విన్నారో యేసు నామం పేరిట నీ బిడ్డల ఆశ మీరు తీర్చుదురుగాక. మీ బిడ్డల కోరికను సఫలపరచుదురుగాక. ఆశ ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయ్యా. అవును, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వ్యాపారాల విస్తరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందడానికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, భక్తులు మీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్న బిడ్డలు ఉన్నారు. బిడ్డల ఆశ యేసు నామములో మీరు తీర్చుదురుగాక. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రం, హాస్పిటల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. చావు బ్రతుకుల మధ్య కోమా స్థితికి చేరిన బిడ్డలను ఇప్పుడే గాయపడి మీ హస్తాన్ని చాపి వారిని లేవనెత్తుదురుగాక. చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కృపా సమాధానములు మనందరికీ తోడయుండునుగాక. ఈరోజు విన్న వర్తమానం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి, వారు విని ఆశీర్వదించబడేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించుగాక. థ్యాంక్ యూ. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఓ ప్రాముఖ్యమైన ప్రకటన. మే నెల 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సెంట్రల్ చర్చ్ నందు మెగా యూత్ కాన్ఫరెన్స్ 3 దినాలు మందిరంలో ఏర్పాటు చేయటం జరిగింది. 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 26వ తారీఖు మొత్తం డే అంతా, 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ 3 దినాలు మందిరంలో యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. యవన బిడ్డలంతా తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాదు, భారతదేశం అంతటి నుండి యవనస్తులందరినీ ప్రేమపూర్వకంగా ఈ యవనస్తుల సదస్సుకు ఆహ్వానిస్తున్నాం. బలమైన సందేశాలతో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఈ కూడికల్లో అద్భుతమైన సాక్ష్యాలు, హృదయాలను కదిలించే చక్కటి స్కిట్స్తో వచ్చిన యవన బిడ్డలను దేవుడు దర్శించబోతున్నాడు. తరలిరండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేకులకు షేర్ చేయండి.
రిజిస్ట్రేషన్ ఫీజ్ కేవలం 500 రూపాయలు మాత్రమే. మందిరంలోనే మీకు అకామిడేషన్ ఉంటుంది, ఇక్కడే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఒకవేళ హైదరాబాద్ పట్టణంలో మీకు బంధువులు ఉండి అక్కడికి వెళ్ళి వస్తాం, మా బంధువుల గృహాల్లో విశ్రాంతి తీసుకొని వస్తాం నైట్ అని అంటే ఇబ్బంది ఏమి లేదు, అలా కూడా మోస్ట్లీ వెల్కమ్. సద్వినియోగం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి మీరు పాస్ చేయగలరో వారందరికీ పాస్ చేయాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.